ఏలూరు జిల్లా చింతలకూడిలో ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ బాబు పర్యటించారు. స్థానిక వెలంపేటలోని వెలమల ఆరాధ్య దైవమైన ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని ముత్యాలమ్మ గుడి ప్రెసిడెంట్ డోకల రాము నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొని తేనెటి విందు అనంతరం తాండ్రపాపారాయుడు విగ్రహాన్ని ఆవిష్కరించి ముత్యాలమ్మ అమ్మవారి జాతరను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తూర్పు ఎడవల్లి సర్పంచ్ అనిత, చింతలపూడి మార్కెట్ కమిటీ చైర్పర్సన్ జగ్గవరపు జానకిరెడ్డి, జడ్పిటిసి నీరజ సుధాకర్, ఎంపీపీ డాక్టర్ రాంబాబు, ఆలయ ప్రెసిడెంట్ డోకల రాము, ధర్మకర్త బోను ఉమామహేశ్వరరావు, మరొక ధర్మకర్త బోధన శ్రీను, సలహాదారు ఆరేపల్లి అప్పారావు పాల్గొన్నారు. స్వాతంత్రం తర్వాత జరగని పనులన్నీ ఈరోజు వెలమ కులస్థలకు జరుగుతున్నాయి. స్వాతంత్రం తర్వాత చిన్న స్థాయి భీమవరం వరకు మొదలు పెడితే అక్కడ మన మార్కెట్ కమిటీ మెంబరు, చైర్మన్ కాదు మెంబరు, ఒక్కళ్ళకు కూడా రాలేదు స్వాతంత్రం తర్వాత ఒక్కళ్ళకు కూడా. అలాంటిది